नमस्ते एपी 39 टीवी की स्वागत वार्ता विशेष नवंबर 30वें तेदीन विजयवाड़ जरगबोये मादिगुल युद्धभेरी महासभकु वेलादि मंदि मादिगुलु तरलि रावालनि पिलुपुनिच्चिन एपी एमआरपीएस राष्ट्र प्रधान कार्यदर्शि कुंटिमद्दि एम ओबिलेसु ఈ కార్యక్రమంలో రాచేపల్లి రామాంజనేయులు శ్రీనివాసులు ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం నా తోటి ఎంఆర్పిఎస్ లీడర్లు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబిలేసు నా సోదరుడు రాచేపల్లి రామాంజనేయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లాయప్ప పెద్దన్న నాగరాజు దిలీపు మిగతా జిల్లా నాయకులు తాడిపత్రి శీను మిగతా నా తోటి రక్త బంధువులందరికీ సుమన్ చిరంజీవి రవి వీరందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే ఈ నెల 30 తారీఖున విజయవాడ నందు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో 30 తారీఖున జింకన్న గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నియమించడం జరుగుతుంది. ఈ సభకి సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పనేని రాష్ట్ర మన ప్రధానమంత్రి మోదీ పైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు కూడా దీనికి డిమాండ్ చేయాలని చెప్పనేటువంటి డిమాండ్ తో అదే విధంగా మాదిగలకు సమితిత స్థానము రాజకీయంగా మాదిగలకు ఏదైతే అసెంబ్లీ సీట్లు 20 ఇవ్వాలని చెప్పనేని పార్లమెంట్ 4 ఇవ్వాలని మాదిగలు రాష్ట్రములో ఎక్కువ జనాభా ఉండాము కాబట్టి ఇదివరలో మా సోదరులకు 20 ఇచ్చారు ఎమ్మెల్యేలు ఈ 4-3 పార్లమెంట్ ఇచ్చారు కాబట్టి ఈసారి అయితే ఏ పార్టీ అయితే రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు సిపిఐ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ మాకు మాదిగలకు సమితిత స్థానం ఇచ్చినటువంటి పార్టీలకు మా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు మాకు 20-21 సీటు 4 పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనే డిమాండ్తో జింకన్న గ్రౌండ్ నందు మేము భారీ బహిరంగ సభ నియమించాము. ఈ అనంతపురం జిల్లా నుంచి వేలాది మందిగా ఆ సభకు తరలి రావాలని చెప్పనే పిలుపునిస్తూ ఏదైతే మాదిగలకు ఎస్సీ ఎస్టీలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఖండించాలి, ప్రభుత్వం దీన్ని అరికట్టాలి, అదేవిధంగా దళితులకు భూ పంపిణీలో 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండ్తో మిగతా అన్నిటిపైన కూడా జరగబోయే విషయంలో ఇప్పుడు జరగబోయే శీతకాల పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా వర్గీకరణ బిల్లు ఆమోదింపజేయాలని చెప్పనని ఆ రోజు బీజేపీ ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేసి మేము తీరుతామని చెప్పనని చెప్పినారు కాబట్టి ఆ మాట తప్పారు. జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ చేయకపోతే ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామనేది అని కూడా మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పేరుపోగు వెంకటరామన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అంటే చాలా సంతోషకరంగా దళిత సంఘ ఐక్యత భావంగా నాయకులంతా వచ్చినందుకు చాలా సంతోషము. వాళ్ళకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరిగే నెల ఈ నెల 30 తారీఖున జరిగే బహిరంగ సభను జన సమీకరణతో బలోపేతంగా చేస్తామని ఉద్యమ సింహాలు అనంతపురం జిల్లాలో ఉన్నారని దళిత బిడ్డలు టైగర్లు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఐక్యత భావంగా వచ్చినటువంటి దళిత నాయకులు మన కుంటిమంది ఓబిలేస్ అన్నగారు సీనియర్ నాయకులు నాకు తెలిసి అయితే ఉద్యమ సింహం టైగర్ ఇతనే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనకు వచ్చిన వాళ్లకు కానీ మనం ఐక్యత భావంగా మనము మన దళిత బిడ్డలమంతా కలిసి ఐక్యత భావంగా ఈ జరిగే మహాసభను బలోపేతంగా చేస్తారని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన నా మిత్రులు మన సంఘం నాయకులు సీనియర్ నాయకులు మన ఎల్ఎస్సీ రామలన్న గారు, వైఎస్ రమేష్ గారు, తాడపత్రి శీను అన్న గారు, మద్దిలేటి అన్న గారు, మైన్ స్టూడెంట్ లీడర్లు దిలీప్ అన్న గారు ఉన్ని వీళ్ళందరికీ కూడా నాకు ఉద్యమ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎక్కడో దూరం నుంచి వచ్చిన రవి కళ్యాణదుర్గం మండలం, రవి బొమ్మనల్లు మండలం ఉల్లిగప్ప వీళ్ళంతా కూడా వచ్చినందుకు సుమన్ చిరంజీవి వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ బలోపేతం చేస్తామని తెలియజేస్తాను.